తెలంగాణలో ఇప్పుడు చాలా పనున్నది ఎవరికంటే పోలీసులకు. షెడ్డి గ్యాంగ్లను పట్టుకోవాలి, చైన్ దొంగలను పట్టుకోవాలి, బండి దొంగలను పట్టుకోవాలి, ఏటీఎం కారట్లు మోసగాళ్లను పట్టుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు ఉండేటి అనుకోర్రి. ఇప్పుడు పోలీసులకు ఎక్కువ డ్యూటీలు ఆర్టీసీ డిపో కార్డునే పడుతున్నాయి. పొద్దుగాల లేచిన కాంచెల్లి ఆర్టీసీ కార్మికులను కంట్రోల్ చేసే పనులనే ఉండాలి. దీక్షలు, ర్యాలీలు, ముట్టడి, ధర్నాలు అన్ని చూసుకోవాలన్నాయి. ఇవి సాలయని ఇప్పుడు కొత్త డ్యూటీలు పడుతున్నాయి. తహసీల్దార్ ఆఫీస్ ల కాడ ఫుల్ సెక్యూరిటీ పెట్టిండ్రు. ఆఫీస్ కో ఇద్దరు కానిస్టేబుల్ డ్యూటీ చేస్తున్నారు. ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, చేతిలేముంది, కవలరేమున్నది, నిమ్మలంగున్నరా, గరం మీద ఉన్నరా అని ఓ నజరేస్తున్నారు. గట్లనే ఎవరన్నా కోపంగా కనబడితే ఏ ఊరు ఏం పని మీద వచ్చినామని అలసుట్టే తిరుగుతున్నారు. నడమ నడమ తహసీల్దార్ అరలకు పోయేస్తున్నారు కదా, ఇంత బందోబస్తు ఎందుకో మీకు కూడా అర్థమయ్యే ఉంటది. అవు పెట్రోల్ బాటల పుణ్యమే, తహసీల్దార్ విజయక్క మర్డర్ చేసినాక చాలా మంది పెట్రోల్ డబ్బాలు పట్టుకునే తహసీల్దార్ ఆఫీసులకు వస్తున్నారు. మా పని చేస్తారా మీద గుప్పాలనా అని బెదిరేవాటిరి, విఆర్ఓల మీదకి మలరవాడవాటిరి, మీ సంగతి చూస్తాను ధమ్కియ్యవాటిరి. వీళ్ళని ఎవరు కంట్రోల్ చేయాలి మరి? అగో గందికే పోలీస్ వాళ్ళని కావలు పెట్టుకుంటారు అన్నట్టు. డబ్బులలో పెట్రోల్ పోయొద్దని ఆర్డర్ వేసినా ఎందుకైనా మంచిదని సెక్యూరిటీ కూడా పెట్టించుకుంటున్నారు ఆఫీసర్లు. గిన్ని తిప్పలేందుకు సాలరు, వచ్చిన వాళ్ళ పని జల్దిన చేస్తే మా సాలరు మంచోళ్ళని ఆళ్లే మురుచుకుంటా పోతారు. జర ఆలోచన ఏయండ్రి, అసలే పరిస్థితులు మంచిగా లేవు.